నాగ చైతన్యతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా ఉంటుంది సమంత. మై మామ్ సెడ్ అనే హ్యాష్ ట్యాగ్తో రోజుకో కొటేషన్ షేర్ చేస్తూ ఇండైరెక్ట్గా ఎవరిని టార్గెట్ చేసే విధంగా సమంత చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. వీటితో పాటు తనకు సంబంధించిన మూవీ అప్డేట్స్ కూడా అన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటాయి. అయితే తాజాగా సమంత గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండ్ అవుతుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత తొలిసారి అక్కినేని కాంపౌండ్ లో సమంత అడుగుపెట్టిందని, మౌనంగా కారు దిగి షూటింగ్ కోసం వెళ్లిపోయిందని తెలుస్తుంది. విడాకుల తర్వాత హైదరాబాద్ లో షూటింగ్స్ వద్దని సినీ మేకర్స్ కు సమంత చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో ఇండోర్ షూట్ అయితే పర్వాలేదు, కానీ హైదరాబాద్ పబ్లిక్ ప్లేసుల్లో మాత్రం షూటింగ్స్ వద్దని కండిషన్ పెట్టిందట సమంత. అందుకే స్టూడియోస్ లోనే సమంత షూట్స్ పెట్టుకుంటున్నారు. తాజాగా అక్కినేని వారి సామ్రాజ్యం అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్ళిందట సమంత. అయితే పర్సనల్ గా కాకుండా ప్రొఫెషనల్ గానే శామ్ ఈ విజిట్ చేసిందని సమాచారం. కారులో నేరుగా అన్నపూర్ణ స్టూడియోస్ కు చేరుకున్న సమంత ముఖంపై ముసుగుతో దిగి పని పూర్తి చేసుకుని వెళ్లిపోయిందట. అయితే గుణశేఖర్ డైరెక్షన్ లో వస్తున్న శాకుంతల మూవీ షూటింగ్ లో భాగంగానే శామ్ అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్లిందని తెలుస్తుంది. ఈ సినిమా డబ్బింగ్ పనుల కోసం సమంత అన్నపూర్ణ స్టూడియోస్ కు రాగా ఇప్పుడు ఈ ఇష్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఇన్నేళ్లు అక్కినేని వారసుడి భార్యగా, అక్కినేని కోడలుగా, ఒక అధినేతగా అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్స్ కు వెళ్లిన సమంత తొలిసారి మామూలు నటిగా రావడం చర్చనీయాంశం అవుతుంది. ఇక మరి ఈ ఇష్యూపై సమంత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేసి కర్ణ చిత్రలహరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.